సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు, తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100% మళ్ళీ చెప్తా ఉన్నా, నొక్కి వక్కానిస్తా ఉన్నా, ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు. ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత. పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే 14% అధికంగా వర్షాలు కురిసినాయి. ఇది నా లెక్క కాదు, ఐఎండీ లెక్క. మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి. పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఐఎండీ లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి. 2023 జూలై ఆగస్టు సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలేదు. అరే, ఎవరు ప్రభుత్వం ఉందే? అప్పుడు ప్రభుత్వం ఎవరిది? మాకు ఎన్నికలు దగ్గరగా ఉన్నా వర్ణదేవుడిని మీ ప్రభుత్వం ఏమైనా ఎందుకు వాడతలేమని అడగలే కదా. ఆ వివేకం ఉంది మాకు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రిజర్వాయర్లో నీటి మట్ట కిందికి పోవటానికి కారణము వర్షాభావం అని ఆలోచన పరుడికి ఎవరికైనా అర్థమవుతుంది. అయినా కానీ ఆగస్టు వర్షం పడకుంటే మేమున్నది మార్చి నుంచి ఇప్పుడు ఏప్రిల్కి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అని మాట్లాడుతూ ఉన్నారు. సార్, ఆలోచన ఉందా వారికి? ఎవరికైనా నీటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలుసా వాళ్ళకేమన్నా?